హలో నా అందరికి. అందరూ అయితే థంబ్నైల్ చూసే కదా వీడియోని ఓపెన్ చేశారు. సో మీరందరూ 160 రూపీస్ అయితే విన్నవచ్చు. సో అది ఎలా విన్నవాలనేది అయితే నేను ఇంట్రో తర్వాత చెప్తా. సో అందరూ చూసేయండి. అన్న 160 రూపీస్ ఎలా విన్నవాలనేది చెప్తా. సో దానికంటే ముందు వీడియోని చూడకుండా కామెంట్ చేస్తారు కదా, సో వాళ్ళకైతే రిప్లై ఇస్తున్నా. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే, అందరినీ అనట్లేదన్నా, ఓన్లీ వీడియో చూడకుండా కామెంట్లు చేస్తారు కదా వాళ్ళకి మాత్రమే చెప్తున్నా. వాళ్ళు ఏం చేస్తారు, కింద కామెంట్ సెక్షన్లోకి వచ్చి నువ్వు పలానా వాళ్ళ లైవ్ స్ట్రీమ్లో ఇలా చేస్తారని చెప్పి నువ్వు చేస్తున్నావు కాపీడ్ అలా పెడతారు కదా. సో నేనే ఇదైతే ఎవరి దగ్గర కాపీ చేయలేదన్నా, నా ఓన్గా నేను చేసుకున్నా. అది ఎప్పుడంటే 4-5 మంత్స్ బ్యాక్ నేనైతే ఇవన్నీ చేసా. కస్టమ్ రూమ్స్ పెడతాం కానీ లేదంటే ఇలాగా మ్యాచ్ కొడితే ఇంత అమౌంట్ అని చెప్పి కానీ అవన్నీ నేను 4-5 మంత్స్ బ్యాకే చేశానన్నా. కానీ నాకైతే అప్పుడు లైవ్ స్ట్రీమ్కి పెద్ద సపోర్ట్ ఏం లేదు, ఇంకా అప్పటి నుంచి ఆఫ్లైన్ వీడియోస్ పెట్టుకుంటా వచ్చా. ప్రెజెంట్ ఇప్పుడు లైవ్ చేస్తున్నా కాబట్టి సో ఇది మళ్ళీ పెడుతున్నా. కావాలంటే మీరు ఒకసారి మన ఛానల్లో కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే ఒక 4 మంత్స్ బ్యాక్ గివ్ అవేసి ఉంటాయన్న. సో దాంట్లో చూడండి, నేను మా స్క్వాడ్ అయితే ఉంటుంది, లైవ్లో ఐడి పాస్వర్డ్ ఇస్తే వచ్చిన మెంబర్స్ ఉంటారు కదా వాళ్ళతో అయితే రూమ్ ఆడేవాడిని. సో ఇన్ కేస్ వాళ్ళు కనుక బుయ్యా చేస్తే వాళ్ళ టీంలో ప్రతి మెంబర్కి 40 రూపీస్ చెప్పున టీం మొత్తానికి 160 రూపీస్ టాప్అప్ అయితే చేసేవాడిని. కావాలంటే మీరు ఒకసారి 4 మంత్స్ బ్యాక్ లైవ్ స్ట్రీమ్స్ ఉంటాయి కదా దాంట్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి, ఎవరికైనా చెక్ చేయాలి అనిపిస్తే. ఇంకా నేను అలాగే ఎదుగుతుంటుంటే కొన్ని లైవ్ స్ట్రీమ్లో ఇలా కామెంట్ కూడా పిన్ చేసి ఉందన్న. సో అది కూడా స్క్రీన్ షాట్ తీసి మీకు అయితే చూపిస్తున్నా. సో అందరినీ అనట్లేదు వీడియో చూడకుండా కామెంట్ చేస్తారు కదా, సో వాళ్ళకైతే రిప్లై ఇస్తున్నా. వీడియో చూడకుండా కామెంట్ చేసే వాళ్ళకి రిప్లై వచ్చేసిందని అనుకుంటున్నా ఇంకా. సో అన్న ఇప్పుడు వచ్చేసి 160 రూపీస్ ఎలా విన్ అవ్వాలనేది చెప్తున్నా. మీరు ఎన్ని మ్యాచెస్ విన్ అయితే అన్ని 160 అయితే ఇస్తాను. సో అన్న ఈ గివ్ అవే వచ్చేసి నేను ఈవినింగ్ పూట అయితే పెడతానన్న, 6 PM to 9 PM వరకు అయితే పెడతా. ఈ రోజు స్ట్రీమ్ ఉండదు, రేపు ఈవినింగ్ నుంచి అయితే స్ట్రీమ్ ఉంటుంది. మీరైతే స్ట్రీమ్ లో ఏం చేయాలంటే టీమ్ కోడ్ అయితే ఇస్తానన్నా. మేమైతే 3 గ్రూప్ లో ఉండి ఒక మెంబర్ కి అయితే స్పేస్ ఉంచి టీమ్ కోడ్ ఆన్ చేస్తా. టీమ్ కోడ్ ద్వారా వచ్చిన వాళ్ళకైతే ఎంట్రీ ఉంటుంది. అంటే మీ స్క్వాడ్ మొత్తం ట్రై చేయండి టీమ్ కోడ్కి, స్క్వాడ్లో ఒక మెంబర్ అయినా వస్తే టీమ్ కోడ్ ద్వారా వాళ్ళ స్క్వాడ్ మొత్తానికి ఎంట్రీ ఉంటుంది కదా. సో ఆ మెంబరే రూమ్ క్రియేట్ చేయాలి. గ్రూప్లోకి అయితే ఎవరైతే వస్తారో వాళ్ళ స్క్వాడ్లోనే ఒక మెంబర్ రూమ్ క్రియేట్ చేసి మమ్మల్ని అయితే ఇన్వైట్ చేయాలి. పీసీ ప్లేయర్స్ నాట్ ఎలా ఉన్నా ఓన్లీ మొబైల్ ప్లేయర్స్కి మాత్రమే ఎంట్రీ ఇది. సో ఇంకొకటి, క్రియేట్ చేసే ముందు మీరేం చేయాలంటే క్యారెక్టర్ స్కిల్స్ ఆఫ్ చేయండి, లేదంటే కనుక క్యారెక్టర్ స్కిల్స్ ఎస్ పెట్టినట్లయితే మీ టీం మొత్తం అలోకే పెట్టుకోవాలి. మా టీం మొత్తం అలోకే పెట్టి ఆడతాం. మీకు ఒకవేళ మూమెంట్ కావాలి అంటే స్కిల్స్ ఎస్లో పెట్టి అలోక్ పెట్టుకోవాలి. స్టైలర్ ఇంకా క్రోనో అవి ఉంటాయి కదా, అవేం పెట్టకూడదు, ఓన్లీ అలోక్ మాత్రమే పెట్టాలి. అర్థమవుతుందా? నా మీరు రూమ్ క్రియేట్ చేయగానే మీ స్క్వాడ్ మొత్తం రెడీగా ఉండాలి. మీరు టీమ్ కోడ్ ద్వారా రావాలి అంటే స్క్వాడ్ మొత్తం రెడీగా ఉన్నట్లయితేనే రాండి. మీరు ఒకవేళ రూమ్ క్రియేట్ చేసి మీ స్క్వాడ్ రాకపోతే మేమైతే బ్యాక్ వచ్చి ఇంకొక టీం కూడా తీస్తాం. సో అప్పుడు మీరు బాధపడతారు. మీ స్క్వాడ్ అంతా రెడీగా పెట్టుకోండి, అప్పుడే రూమ్ క్రియేట్ చేయండి. రూమ్ స్టార్ట్ అయిన తర్వాత మీరు స్ప్రే అయినా కొట్టుకుంటారో 1 ట్యాప్ కొట్టుకుంటారో అవి మీ ఇష్టం అన్న. మీరు రూమ్ క్రియేట్ చేసిన తర్వాత ఏవైనా ఆడుకోండి, కానీ ఇళ్ళపైకి మాత్రం ఎక్కకూడదు. ఇళ్ళపైకి ఎక్కకుండా ఆడండి. ఇళ్ళపైకి ఎక్కి మీరు మ్యాచ్ విన్ అయినట్లయితే మేమైతే అమౌంట్ పే చేయం. సో ఇళ్ళపైకి ఎక్కకుండా నార్మల్గా ఆడుకుందాం. సో మీరు స్ప్రే దింపుకుంటారో మ్యాగ్జిన్ దింపుకుంటారో అది మీ ఇష్టం ఇక. సో ఇవే అన్న రూల్స్ అయితే, ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకైతే 160 రూపీస్ రిటర్న్ కూడా ఇస్తా. మీరందరూ ఇక్కడ వరకు వీడియోని చూశారు కదా, మళ్ళీ కొంతమంది ఏమైనా కామెంట్ చేస్తారంటే రూమ్ కార్డ్ మీరే పెడతారా లేదంటే మేమే పెట్టుకోవాలని అడుగుతారు. రూమ్ కార్డ్ అయితే ఎవరైతే ఆడాలనుకుంటారో సో వాళ్ళే అన్న రూమ్ అయితే క్రియేట్ చేయాల్సిందే. అర్థమైందా? నా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు రేపు ఈవినింగ్ లైవ్లో అయితే జాయిన్ అయిపోండి అన్న. మీ అందరికీ నోటిఫికేషన్ రావాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు బెల్ నోటిఫికేషన్ ఆల్లో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఒకసారి మీకు నోటిఫికేషన్ రావట్లేదు అనుకున్నట్లయితే అన్సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టండి అన్న. ఇంకెవరైతే లైక్ చేయకుండా చూస్తున్నారో లైక్ చేసుకోండి. ఇంకా ఓకే, ఈరోజు వీడియో ఇంత. ఇంకా లవ్ యూ ఆల్, టాటా, బాయ్ బాయ్ అన్నా.